మళ్ళీ చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. అంటే అక్కడ ఆ మూమెంట్ నుంచి మనం ఏం చేయాలంటే, అంటే మనం కొన్ని మూమెంట్స్ ఏంటంటే, మనం కొన్ని అంటే మన దగ్గర చెప్పాను కదా మీకు, కొన్ని కొరకడము గీచడం ఇలాంటివి చేయాలన్నమాట. ఇలాంటివి చేసినప్పుడు మనం సేఫ్గా ల్యాండ్ మనం తప్పించుకోగలం అనమాట. రెడీ, ఇలా పట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు రెడీ మనం తప్పించు. కాబట్టి ఇక్కడ మన హ్యాండ్ పట్టుకొని ఇలా గట్టిగా కొరకాలన్నమాట. కొరికినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది, అంటే మన పళ్ళతో వాళ్ళు గట్టి కొరకాలన్నమాట. కొరికిన లూజ్ చేసి వెంటనే చూసారా ఇలా ఈ ఇక్కడ రిస్ట్ దగ్గర బెంచ్ చేస్తూ హ్యాండ్ ఇలా బెంచ్ చేసి ఇలా పట్టుకొని చూసారా ఆటోమేటిక్గా మన హ్యాండ్ లూజ్ అయిపోతుంది. లూజ్ అయిన తర్వాత ఆ చాక్ మనం తీసుకొని మనం ఏదైనా చేయగలం. ఇంకా మనం ఎలా చేయొచ్చు, మనం వాళ్ళని అటాక్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. మన చేతులకు చాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా మనం అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రంట్ నుంచి వెళ్ళి అటాక్ చేస్తుంటే, ముందు నుంచి వెళ్ళి చాకుతో మనం అటాక్ చేస్తుంటే అటాక్ చూసారు కదా, మన గమ్ము ఉన్నాం అనుకోండి మన పైన అటాక్ అవుతుంది, అంటే మనం డ్యామేజ్ అవుతుంది అనమాట. యా మన హ్యాండ్తో మనం ఆ హ్యాండ్ని చాకుని కాదు హ్యాండ్ని అనాలి. యా లేదు అదేవిధంగా లెగ్తో అనొచ్చు, అంటే ఇది కొంచెం మార్షల్ ఆర్ట్ వచ్చిన వాళ్ళు మటుకు ఈజీగా చేయగలరు అనమాట. యా చాకు తగలకుండా లెగ్తో ముడికి హ్యాండ్ అనొచ్చు అనమాట. అదేవిధంగా చూసారా, అంటే మన హ్యాండ్స్తో మనకు తగలకుండా యా పొడుస్తున్నప్పుడు ఇలా పొడుస్తూ వస్తున్నప్పుడు చూడండి, ఇలా పొడుస్తూ వస్తున్నప్పుడు పక్కకనండి. రెడీ బ్లాక్ చేశారా, బ్లాక్ చేశారంటే ఆ చాక్ అనేది పక్క వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం అలాగే ఏం చేయలేదు అనుకోండి, సైడ్గా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని చూసారా రెడీ, యా తప్పించుకోవాలి చేయండి, మీరు చేయండి రెడీ. ఇలా సైడ్ కానీ అనమాట, సైడ్ కానీ వెంటనే లైక్ చూసారు కదా ఇలా ఫుల్ డ్యామేజ్, ఇలా గట్టికి డ్యామేజ్ చేసి ఈజీగా మనం రెడీ ఇక్కడ లూజ్ అయిపోతుంది. చూసారా అగైన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చేసి వెంటనే ఈ హ్యాండ్తో డెన్స్ ప్లేస్ అనమాట. ఇక్కడ అటాక్ చేస్తే చూసారా ఇట్లా గట్టిగా అటాక్ చేశారనుకోండి బాగా హార్డ్ అవుతుంది. వెంటనే మన హ్యాండ్ ఇక్కడ పెట్టి చూసారా లాక్ చేసి ఇక్కడ ఈ హ్యాండ్ వదలకూడదు, ఈ హ్యాండ్ వదలకుండా ఇలా పట్టుకొని గట్టిగా లాక్ అనమాట. చూసారా హెడ్ చూడండి ఒకసారి చూపిస్తాను, చూసారా హెడ్ ఎలా లాక్ అని చూసాను, ఇలా లాక్ చేసి అనమాట. ఇక్కడ హ్యాండ్ వదలకూడదు, హ్యాండ్ చూడండి ఎలా లాక్ చేశాను, హ్యాండ్ కూడా లాక్ చేసి యా ఇలా చేసాను. అంటే మనల్ని చాకుతో ఇలా అటాక్ చేసినప్పుడు మనం ఈజీగా అనమాట, అంటే మనకి డ్యామేజ్ కాకుండా మనం డిఫెన్స్ చేసుకొని వెంటనే మనం ఏం చేయాలి, మనం అటాక్ చేయాలన్నమాట. అటాక్ చేసి అప్పుడు చేయాలన్నమాట. ఎస్ పెట్టేసాను, నెక్స్ట్ బ్యాక్ తీసుకోండి రెడీ గుడ్. నెక్స్ట్ మన పైకి వస్తున్నారు వీళ్ళు, మనం బ్యాగ్తో వెళ్తాం, మన చేతుల్లో బ్యాగ్ ఉంది, మన చేతులు బ్యాగ్ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఏదైనా చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ మన ఇంతకుముందు పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న స్నాచరింగ్ అంటే చైన్లు ఇవన్నీ దొంగతనాలు ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెల్లూరులో కూడా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే మనం పోతున్నాం రాము వెళ్తున్నా కానీ మన దగ్గర చైన్ లాక్ వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు స్కూటర్లు లాక్ వెళ్ళే వాళ్ళు, కానీ ఏదైనా స్ట్రీట్లో మనం ఒకరే వెళ్తున్నాం అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మన దగ్గర లాక్ వెళ్తున్నారు అనమాట. అంత డేర్గా చేయగలుగుతున్నారు. దొంగతనం చేసేవాళ్ళు కూడా ఏంటంటే మనం ఒకరే స్ట్రీట్లో కనపడామంటే స్ట్రైట్గా మామూలుగా వచ్చి లాక్ వెళ్ళిపోయినంత డైర్గా వస్తున్నారు. అంటే మనం చూసారు కదా, కాబట్టి మీరు ఎలాంటి నేర్చుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న బ్యాగ్ ఎవరైనా మనం అటాక్ చేయడానికి వస్తే మన బ్యాగ్తేనంటే అంటే మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్తేనమాట, మీరు హ్యాండ్ బ్యాగ్తేనే వాళ్ళని అటాక్ చేయొచ్చు అనమాట. మీరు కాపాడుకోగలరు, ఈజీ కాపాడుకోగలరు అనమాట. ఎస్ మా చూసారు కదా, మీ హ్యాండ్ బ్యాగ్ అనుకోండి ఎగ్జాంపుల్ ఇది, మీ హ్యాండ్ బ్యాగ్తేనే మీరు వాళ్ళని కొట్టచ్చు, లేదు షూ కొట్టచ్చు, లేదు పైనుంచి కొట్టచ్చు, లేదు వాళ్ళ ఫేస్ మీద అంటే మీరు గట్టిగా వాళ్ళని కొట్టి అక్కడి నుంచి మీరు సేఫ్ కాగలరు, ఈజీగా సేఫ్ కాగలరు అనమాట. చూసారు కదా, వస్తుంటే మన పైకి గట్టిగా మీ ఉన్న హ్యాండ్ బ్యాగ్, చాలామంది ఏం చేస్తారు వాళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కానీ అది ఒక వెపన్లా యూజ్ చేయొచ్చు అని తెలియదు అనమాట. కానీ మీ దగ్గర మీ హ్యాండ్ బ్యాగ్ని కూడా మీరేం చేయొచ్చు, ఒక వెపన్లాగా యూజ్ చేసి వాళ్ళని కొట్టచ్చు అనమాట. వెపన్లాగా గట్టి కొట్టచ్చు వాళ్ళని, ఒక వెపన్లాగా గట్టిగా అటాక్ చేసి ఇట్లా కొట్టచ్చు. చూసారా ఇలా కొట్టచ్చు, ఇలా కొట్టచ్చు, కొట్టి మీరు అక్కడి నుంచి మనం సేఫ్గా ల్యాండ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సేఫ్గా మీరు తప్పించుకోవడం జరుగుతుంది. చూసారా బ్యాగ్తో కరెక్ట్గా వాళ్ళని పైన కానీ కింద కానీ కింద బ్యాగ్తో కొట్టి తప్పించుకోవచ్చు అనమాట. ఎస్ గట్టిగా బ్యాగ్తోనే మీరు ఇలాగా గట్టిగా మీరు బ్యాగ్తోనే కొట్టచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇంకొకటి, చాలామంది చూస్తున్నాం మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటే చూడండి, మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, వెనక నుంచి ఎవరు పట్టుకోవడం ఏదో చేయడం జరుగుతుంది అనమాట. ఇలా పట్టుకోవడం మన ఫోన్ మాట్లాడుతుంటాం, గబక్క నుంచి పట్టుకోవడం జరుగుతుంది, ఎవరో తెలియదు మనకి, వాళ్ళ వ్యక్తులు ఎవరో తెలియదు, అలా పట్టుకోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్
నీ ఫోన్లో మాట్లా ఇలా ఫోన్ పట్టుకున్నప్పుడు మనకెవరో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలా మంది భయపడి వదిలేస్తారు ఫోన్ వదిలేయడం. ఏదేదో జరుగుతుంది, ఏందో భయంగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. కానీ కొంచెం మన అలర్ట్గా ఉన్నప్పుడైతే అక్కడ చేతనే మనం చూసారు కదా, ఇట్లా మాట్లాడుతూ మన పైన ఎవరైనా ఏమైనా ఎక్స్ట్రా ఏదైనా చేసినప్పుడు మాట్లాడుతున్న అదే హ్యాండ్తో మనం కొట్టచ్చు. అదే హ్యాండ్తో మనం ఏం చేయొచ్చు, గట్టిగా చూసారు కదా ఈజీ కొట్టారనుకోండి ఫుల్ డ్యామేజ్ అవుతుంది. మాట్లాడుతున్నప్పుడు చూసారా అదే హ్యాండ్తో చూడండి, ఇదే హ్యాండ్తో మనం గట్టి కొట్టచ్చు అనమాట. గట్టి కొట్టి ఇంకా మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళు చూసారు, అప్పుడు మనం ఫుల్ డ్యామేజ్ చేయొచ్చు అనమాట. అంటే చూసారు అంటే మనకి ఇలాంటివి చెప్పలేం మనం, ఎప్పుడన్నా మనకి ఇలాంటివి జరగచ్చు. కాబట్టి మీరేం చేయాలండి, ఇలాంటివి నేర్చుకోవడం చాలా ఉత్తమం. చూడండి మళ్ళీ చూపిస్తాను, అటాక్ చేస్తాను ఈజీగా అటాక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మన పైకి ఎక్స్ట్రా ఏదైనా చేస్తున్నారు అనమాట, అప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, మన పైకి వస్తున్నారు, మన ఫోన్తో కూడా కొట్టచ్చు. ఫోన్తో కూడా అటాక్ చేయచ్చు, ఎందుకంటే మనం తప్పించుకోవాలి. మన ఫోన్ అనేది వస్తుంది కానీ మనం మనకి ఏమైనా అయితే మనకు మనం మళ్ళీ రాదు. కాబట్టి మనం ఏంటంటే మన ఫోన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసి అంటే పడేయచ్చు అనమాట. అదేవిధంగా చాలామంది ఇప్పుడు చూస్తున్నట్లయితే పెప్పర్ స్ప్రే కూడా వాడుతున్నారు. పెప్పర్ స్ప్రే అనేది వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లు ఏంటంటే పెప్పర్ స్ప్రే, పెప్పర్ స్ప్రే అంటే దాన్ని ఒక హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా మన పైకి వస్తున్నప్పుడు ఆ పెప్పర్ స్ప్రేని ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే కళ్ళు అంతా కనిపించకుండా అవుతుంది అనమాట. అంటే ఒక చిన్న వెపన్ లాగా దాన్ని కూడా అనమాట హ్యాండ్ బ్యాగ్లు యూజ్ చేస్తుంది. దాన్ని కూడా మనం ఒక పార్ట్గా పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే అనేది కూడా వాడచ్చు అనమాట. పెప్పర్ స్ప్రే ఏంటంటే మన పైకి ఎవరిని వస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఏదైనా డ్యామేజ్ చేయడానికి ఏదైనా చేయడానికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెప్పర్ స్ప్రేని కానీ ప్రెస్ చేసామనుకోండి వాళ్ళకి ఒక 10-15 మినిట్స్ వరకు వాళ్ళకేం కనిపించదు. కనిపించకుండా మనం ఏంటంటే ఆలోపు మనం సేఫ్ కావచ్చు. అంటే మీరు కాపాడుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మంచి రూల్స్ పెట్టింది లేడీస్కి. వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాడు ఆపదలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి చేసినా కానీ వాళ్ళపైన ఏం లేకుండా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా వాళ్ళకి ఉపయోగ విధంగా ఎన్నో తీసుకురావడం జరిగింది అనమాట. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, అదే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ ఉపయోగించి అలాగే హ్యాండ్ బ్యాగ్తో పాటు పెప్పర్ స్ప్రే వాడడం, అలాగే స్టిక్ అలాగే నైఫ్తో అటాక్ చేసిన తర్వాత తప్పించుకోవాలి చూసాం. అదేవిధంగా మనం ఉన్న పెన్ను చాలామందికి తెలుసు, పెన్ అనేది చాలామంది పెట్టుకుంటారు. పెన్ను చాలామంది ఎందుకంటే మనకి ఇప్పుడులో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ పెన్నుతో రాయడం ఇలాంటి మన నిత్యం జరిగే పనులకి ఏంటంటే పెన్ అనేది చాలా అవసరం అనమాట. కానీ ఆ పెన్నుతో మనం ఒక వెపన్ లాగా యూజ్ చేయొచ్చని చాలామంది తెలియదు అనమాట. ఆ పెన్నుని మనం ఒక ఆయుధంలాగా ఉపయోగించుకొని మనం తప్పించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన పైకి వస్తున్నారు, మన దగ్గర ఉన్న పెన్ను చూసారు కదా, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెన్ను కానీ ఎలాగైనా సరే ఒక పెన్నుని వాళ్ళు తీసుకొని చూసారా ఎంత షార్ప్గా ఉంటుంది పెన్ను చూసారా. ఇలాంటి దాన్ని మనం ఒక వెపన్ లాగా ఉపయోగించవచ్చు అనమాట. చూసారా ఇలా గట్టిగా ఇలా ప్రెస్ ఇలా ఇలా చేయడం వల్ల అది ఒక నైఫ్ లాగా కట్ అవుతుంది. లేదు ఈ విధంగా కట్ చేసిన చూసారా, ఈ విధంగా కట్ చేసిన ఇలా ప్రెస్ చేసిన పెన్ను అనేది ఏంటంటే చాలా భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది అనమాట. బాడీని భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒక పెన్నును కూడా మీరు ఒక వెపన్ లాగా ఆయుధం లాగా ఉపయోగించవచ్చు అనమాట. చూసారా మన పెన్నుని ఇలా పెట్టుకున్నప్పుడు మన పైకి ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మన పెన్నుని తీసుకొని మీరు చూసారా పెన్నుతోనే మనం ఒక వెపన్ లాగా ఉపయోగించవచ్చు. లేదు ఇలా పట్టుకుని లాగుతున్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు పెన్నుని తీసుకొని అటాక్ చేయొచ్చు. చూసారా ఈ హ్యాండ్ అటాక్ చేయొచ్చు. మన పెన్నుని మీరు ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారా పెన్నునే మనం ఒక వెపన్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. కాబట్టి పెన్ను అనేది కూడా మనకి ఏంటంటే ఎంతో ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. అది మనకి అవంతరాలు జరిగినప్పుడు ఆ పెన్నే మనకి ఒక ధైర్యంగాను ప్లస్ మన దగ్గర ఒక వెపన్ ఉన్నట్టు చూసారు కదా. ఈ పెన్నే మనం ఎన్నో విధాలుగా అటాక్ చేయొచ్చు అనమాట. ఎన్నో విధాలుగా ఈ పెన్ను చూసారంటే చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇది మనం గట్టిగా చేసామంటే పెన్ డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా పెన్నుతో చేయొచ్చు, మనం నైఫ్ ఇలాంటి రకరకాల వాటి పేపర్ స్ప్రే చేసాం కదా. అదేవిధంగా మన హ్యాండ్స్లోని చాలామంది నెయిల్స్ ఉంటాయి. నెయిల్స్ని కూడా ఏంటంటే ఫింగర్స్ నెయిల్స్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈజీగా ఏంటంటే చాలామంది తప్పించుకోవచ్చు అనమాట. నెయిల్స్నే వాళ్ళు ఇలా బోర్న్తో వాళ్ళు గీకడం ఇలాంటి చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు తప్పించుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకు వాళ్ళు పెయిన్ఫుల్ చేసి ఆపోనెంట్కి ఏంటంటే దానిపైన అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని మనం ఈ గోర్లతో గిచ్చి ఈ విధంగా చేసి మనం తప్పించుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ గోర్లతో అనమాట. అదేవిధంగా కొన్ని వేరే మూమెంట్స్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం వెపన్తో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు మన పైకి అటాక్ చేయడం సెన్సిటివ్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఉంటాడు, అతనికి కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని హార్డ్ ప్లేస్ ఉంటాయి అనమాట. కొన్ని సెన్సిటివ్ ప్లేస్ మనం అటాక్ చేయడం వల్ల మనకు మనం సేఫ్ చేసుకోవచ్చు అన్న అది ఎలా చేయాలి రెడీ. అలా మనం ఇలా కొట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం చూసారు కదా జస్ట్ నోస్ మీద మన చూసారు ఓపెన్ హ్యాండ్ ఇలా ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేస్తే చాలు ఇంకా అక్కడ
ఫుల్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళకి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. చూసారా మన హ్యాండ్, చూసారా మన ఓపెన్ హ్యాండ్తో ఇలా ఇలా ప్రెస్ చేస్తే వాళ్ళకెంత మొత్తం బాడీ అంతా బ్లైండ్ అయ్యి వస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఆలోపు మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారా నోస్ మీద అనమాట, నోస్ మీద అటాక్ చేసి, నోస్ మీద అటాక్, నోస్ మీద అటాక్ చేస్తే ఒళ్ళు వాళ్ళకి బాగా బ్లైండ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా సెన్సిటివ్ ప్లేస్, ఇంకా సెన్సిటివ్ ప్లేస్ ఏంటంటే చూసారు కదా ఇక్కడ త్రోట్, నెక్స్ట్ చూసారు కదా కంఠం దగ్గర, కంఠం దగ్గర చాలా సెన్సిటివ్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో మనం జస్ట్ లైక్ ఇలా కొట్టడం, పంచి తీయడం ఇలా చేశారనుకోండి చాలా డ్యామేజ్ అనమాట, చాలా డ్యామేజ్ అవుతుంది మనకి. చూసారా ఇలా చేయొచ్చు అనమాట. అదేవిధంగా కింద దగ్గర పైకి అటాక్ చేయొచ్చు అనమాట, ఇలా అటాక్ చేయొచ్చు, ఇలాగా మన ప్లేస్లో అటాక్ చేయొచ్చు అనమాట. చూసారా అదేవిధంగా సైడ్ నుంచి అటాక్ చేస్తుంటే చూసారా అదే హ్యాండ్తో హెయిర్ పట్టుకొని లాగి అప్పుడు మనం ఎల్బోస్ డౌన్ ఎల్బో చేయొచ్చు. అగైన్ మళ్ళీ చూపిస్తాను చూడండి, రెడీ ఎస్. అదేవిధంగా ఈ హ్యాండ్తో కూడా చేయొచ్చు, ఈ హ్యాండ్ చేసి ఈ హ్యాండ్తో, ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని ఈ హ్యాండ్తో లాగి ఇలా కొట్టచ్చు అనమాట. అంటే గట్టిగా చేశారంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, మనం గట్టిగా చేయకూడదు ఎప్పుడు కూడా, మెల్లగానే చేయాలి. యా చూసారా దీనికి హెయిర్ ఉంది కాబట్టి ఈజీగా మనం చేయగలిగాం. రెడీ నెక్స్ట్, హెయిర్ లేని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను హెయిర్ లేదు గుండుతో ఉన్నాడు, అప్పుడు మనం ఏం చేయాలి చూసారు కదా, మనం అప్పుడు నెక్ దగ్గర పట్టుకోవాలి, నెక్ అంటే కింద పట్టుకోవాలన్నమాట. హెయిర్ హెయిర్ లేనప్పుడు నెక్ దగ్గర పట్టుకొని లాగి అప్పుడు అక్కడ మనం హుషారుగా చేయాలన్నమాట, ఫాస్ట్గా చేయాలి. రెడీ చూసారు కదా కింద నుంచి లాగి పెట్టి ఎస్ అయ్యా లాగి ఎస్ ఇలాగ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఇప్పుడు నేను కొన్ని వెపన్స్ ఎలా చేయాలి. అదేవిధంగా మనం మనతో పాటు ఉండే పుణ్యుడితో అనమాట, ఇంకా ఇంకా ఉన్నాయి తర్వాత చెప్తాను, తర్వాత క్లాస్లో ఇంకా ఎలా ఉండాలో, ఏ వేటితో ఎలా అటాక్ చేయాలో, ఎలా మనం సేఫ్ చేసుకోవాలో అనే విధంగా మనం కొన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వాటితో మనం ఎలా ఏ విధంగా మనం తప్పించుకోగలం చూసారు కదా. ఇలాంటి వాటిని మీరు మీ లైఫ్లో అంటే మీకు ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి వాటితో కూడా మనం తప్పించుకోగలం, ఇలాంటి అటాక్ చేయగలం అనే మీరు కన్నా కొంచెం మైండ్ అంటే మీకు కొంచెం థాట్ వచ్చింది చూసారా, థాట్ వచ్చింది, ఆ థాట్ని కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు ఎటువంటి పరిస్థితున్నా సరే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, మీ లైఫ్లో మీరు ఏదైనా సాధించగలరు, మీకు ఎటువంటి ఆపదలు నేను జరగకుండా మీరు సేఫ్ చేసుకోగలరు. మీకంటూ ఒక అవసరం లేదు, సెక్యూరిటీ అవసరం లేదు మీకు, మీరు ఎందుకంటే సెక్యూరిటీ అనేది ఏంటి ఎప్పుడు ఉండలేరు కదా మీకు, ఇప్పుడు అమ్మ నాన్న ఎవరో బంధువులు బ్రదర్ ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు ఉండలేరు. కాబట్టి మీరు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు మీకు అవసరమైనప్పుడు మీరు ఉపయోగించగలరు. ఎందుకంటే అవసరానికి ఇప్పుడు ఒక పిల్లు ఉంది దాని రూమ్లో పెట్టినప్పుడు తనకి అదే ఒక సింహలా మారుతుంది. అదేవిధంగా మీరు ఎప్పటికీ భయపడుతున్నప్పుడు లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉంటారు, కానీ ఇలాంటివి నేర్చుకొని ఇలాంటి మీ సేఫ్టీస్ మీరు కానీ ఉన్నప్పుడు మీకు ఇలాంటివి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఉపయోగపడి మీకు లైఫ్ లాంగ్ మీకు ఎంతో మీరు ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఇలాంటి చెప్పడం వల్ల నాకు ఎంతో సంతోషం ఉంది. అదేవిధంగా ఇలాంటి చూసి మీరు ఇలాంటి సాధన చేయడం వల్ల మీకు ఎటువంటి మీకు లైఫ్లో ఎదురయ్యే సమస్యలు మీరు అధిగమిస్తారని ఆశిస్తున్నాను. చీఫ్ ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్కి సెలవు.